మతములన్నీయు బావు, మతవాదములు పావు, జ్ఞానమాదర్శమై గ్రాలం గలదు. విద్యలన్నీయు పావు, విన్నారములు పావు, విజ్ఞాన దీక్షయే వెలయంగలదు. శాస్త్రంబులును పోవు, శస్త్రంబులును పోవు, తన మనశ్శక్తియే తన రంగలదు. రాజ్యంబులును పోవు, రారాజులును బోదురు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరు అన్న వస్త్రములు గలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయ. విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు, మతవాదాలు ఉండవు, అక్కడ జ్ఞానమొక్కటే ఆదర్శం. విద్యలు ఉండవు, యుద్ధాలు ఉండవు, అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటే. శాస్త్రం ఉండవు, శస్త్రాలు ఉండవు, తన మనశ్శక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు, రాజులు ఉండవు, అక్కడంతా ఈశ్వర రాజ్యమే, అక్కడందరికీ శాంతియే. అన్న వస్త్రాలకు లోటు లేదు, ఈతి బాధలు సమూలంగా నశిస్తాయి. అక్కడ ప్రేమసలయేళ్ళు హృద్వీధుల్లో ప్రవహిస్తాయి. అదే విశ్వవిజ్ఞాన దివ్య రాజ్యం.